నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ దోచుకుంటోందన్న ప్రధాని, డబులార్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నారని విమర్శ. మోదీ ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే శక్తి ఎవ్వరికీ లేదు, రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమన్న ప్రధాని. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు, ఢిల్లీ నోటీసులకు భయపడేది లేదన్న ముఖ్యమంత్రి. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న కేసీఆర్, ఎన్డీఏ కూటమికి 200 సీట్లే వస్తాయని జోస్యం. పదో తరగతి ఫలితాల్లో 91.31% ఉత్తీర్ణత, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు 15 రోజుల పాటు అవకాశం. ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ, భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది హతం. ఇజ్రాయెల్ దాడులతో మరుభూమిని తలపిస్తున్న గాజా, ఆహారం కోసం చిన్నారుల పడిగాపులు. టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, సారథిగా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా.